ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దొడలు దొడలు సమీ దొడలు రో ఇక్కడ మా రాని అనుకుంటారు ఇక్కడ ఇక్కడ వచ్చి మన షాబాదికి వచ్చిన అరే షాబాద్ ఇక్కడ అనుకుంటేమి ఊరున్నది ఆ ఊరికి వచ్చినాయి ఆ ఊరి పేరు వచ్చి షోలిబెడ్ అనమాట ఇక వస్తూ వస్తా అడో పెద్ద మనిషి కలిసిండు ఇక పెద్ద మనిషి అన్నాడు ఏం పెద్ద మనిషి ఇక్కడ ఇక్కడ వస్తున్నావు మా ఊరికంటే ఏం లేదు నాలుగు ముచ్చట్లకి వస్తా మీ సర్పంచ్ వెళ్ళిపోతుంటారా అన్న అరే ఇక రా మా సర్పంచ్ సభ మస్తు కార్యక్రమాలు చేసింది బాగానే చేస్తున్నాడు సార్ మేడం ఇద్దరు కలిసి దాని తొలకొని వచ్చారు ఇక వెళ్ళే చేపట్టుకుని తొలకొని వచ్చారు ఇంటికాడికి వచ్చిన ఇంట్లో కూర్చున్నప్పుడు ఇక నిమ్మలంగా ఇక ఇద్దరు మడుతుంటారు ఇక మేడం సార్ ఉన్నారు వాళ్ళని ముచ్చేడతామండి మేడం పేరు వచ్చేసి రామకృష్ణ ఇక సార్ పేరు వచ్చేసి రామచంద్ర రెడ్డి ఇక పటేల్ మేడం ఇద్దరు ఉన్నారు నేను ముచ్చేడతాం వాళ్ళతోటి మేడం నమస్తే మేడం సోలిపేట్ షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం 2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా విలేజ్ కి జనరల్ మహిళా రిజర్వ్ అవ్వడంతో నా భర్త ప్రోత్సాహంతో నేను మహిళా రిజర్వేషన్కి పోటీ చేయడం జరిగింది. అందులో మంచి రిజల్ట్ వచ్చేసి 236 భారీ మెజార్టీతో గెలిచాం. మేము 9 వార్డ్స్ గెలిచి ఒక్క వార్డు ఒక ఓటుతో ఓడిపోవడం జరిగింది. మాకు వెనుకున్న ముఖ్యంగా గ్రామ ప్రజలకి పెద్దలకి మా షాబాద్ జడ్పీటీసీ గారు అవినాష్ రెడ్డికి అదేవిధంగా మా చేవెళ్ళ ఎమ్మెల్యే గారు కాళయాదయ్య గారు కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ముందుండి మమ్మల్ని 10 సంవత్సరాల క్రితం మేము బాగా కష్టపడి ఊరికి ఎంతో సేవ చేయడం జరిగింది నా భర్త. అదేవిధంగా వాళ్ళ ప్రోత్సాహం ఉండడం కాబట్టి మేము ఇంత దూరం రావడం కూడా జరిగింది. ఈ విధంగా ఈరోజు ఎన్నికలు జరగడంతో మేము మంచి మెజార్టీతో గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నాం. మేము ఇదే విధంగా రానున్న 3 సంవత్సరాలు కూడా ఇదే విధంగా సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను నేను. నమస్తే రాజన్న. నా పేరు రామచంద్రారెడ్డి, సోలిపేట్ విలేజ్, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. మహిళా రిజర్వేషన్ వచ్చినందున మా భార్యను జనరల్ ఎలక్షన్ల సర్పంచ్కి పోటీ చేయించి మా కూడా గ్రామస్తుల పెద్దలు, గ్రామస్తులు, యూత్ ప్రతి ఒక్కరు, అదేవిధంగా మైనారిటీ ముస్లిం సోదరులు కూడా, మన కాంబ్లేట్ విలేజ్ ఉంటుంది పెద్ద సోల్పేట, వాళ్ళ సహకారం మెయిన్ వాళ్ళ సహకారం తోటి 236 ఓట్ల మెజార్టీ తోటి మా మిస్సెస్ గెలిచింది. అమ్మ నాన్న రాజకీయంలో లేరు. మా నాన్న నేను చిన్న ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యాడు. అదేవిధంగా నేను చాలా చిన్న ఉన్నప్పుడు సంతి ఎన్నో కష్టాలు అది ఇది పడి ఏదో ఒకటి చేయాలి మన ఊరికి అన్న ఉద్దేశంతో రాజకీయం చేయాలని అప్పట్లో నరేందర్ రెడ్డి గారు మన కొడంగల్ ఎమ్మెల్యే, అప్పుడు నరేందర్ రెడ్డి గారి సహకారంతో మా విలేజ్కి అన్న దగ్గరకు పోయి ఏమున్నా మా విలేజ్ సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళు అప్పట్లో తెలుగుదేశం పార్టీలు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళినప్పుడు వాళ్ళంటనే మేము కూడా అందరం టీఆర్ఎస్ పెట్టు మొత్తం షాబాద్ మండల్ పోయినాం. ఇప్పుడు మా అవినాష్ రెడ్డి సహకారంతో ఆయనతోటే ఉన్నాను. సర్పంచ్ అవకాశం మహిళా రిజర్వేషన్ వచ్చింది కానీ మీరు లోటర్ మంచిగా మన ఊళ్ళో మరి లోటప్పుడు మరి పోటీ చేసాం మన ఊరు ప్రజలు ఏదైనా స్పందించినామని మా సమస్యలు చెప్పుకోరలేదా? ఓ ఎన్నో ఊరు అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా చెప్పారు. డ్రైనేజ్ అడిగిర్రు, పెన్షన్ అడిగిర్రు, ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగిర్రు, ఖాళీ ప్లేస్ అడిగిర్రు, లేని వాళ్ళకి మొత్తం అంతా లేకుండా కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా ప్లేస్ అడిగిర్రు. అప్పుడు మేము అన్ని హామీలు ఇచ్చాం, డ్రైనేజ్ చేస్తామన్నాం, సీసీ రోడ్లు చేస్తామన్నాం, పెన్షన్స్ ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్స్ సరే ఏజ్ ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ శాంక్షన్ చేపిస్తామని చెప్పినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పినాం. మొత్తం ఖాళీ ప్లేస్ కొంచెం స్థలం లేని వారికి కూడా ప్లేస్ కావాలంటే సరే ఆ ప్లేస్ కూడా మేము శాంక్షన్ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చినాం. హామీల సందర్భంగానే ఎన్నో హామీలు ఇచ్చినాం కాబట్టి ఆ హామీలు ఇవ్వడం వల్లనే ఈరోజు మాకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఎందుకంటే ముందున్న మన ఊర్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది, మండల్లో ఉంది, రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఎన్నో విధాలుగా ఫండ్స్ వస్తాయని చెప్పేసి ఆ నమ్మకంతో ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం తరఫున కూడా మంచి ఫండ్స్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఊరికి వచ్చేసి ఒక 10 ఇళ్ళని ఇస్తే మేము దిగిపోయేసరికి, ఎందుకంటే ఒక పీరియడ్లో రమ్యకృష్ణ రామచంద్రారెడ్డి సర్పంచ్ చేసినప్పుడు ఈ విధంగా 10 ఇళ్ళు వచ్చినాయంటే ముందు కూడా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉండి
ఆ విధంగా తీసుకురావడానికి కూడా ఎంతో నమ్మకంతో చేసిరని చెప్తున్నా. మండల్ నుంచి వచ్చేసి పెద్దవాళ్ళ తరఫున మాకు ఎంత సహాయం అందినా సరే టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పార్టీ కట్టుబడి ఉంటాం. ఉన్నాం ఈ రోజులు ఫండ్స్ వస్తే ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం మేము కూడా. ఆ ఫండ్స్ రావడానికి ముఖ్యంగా మనం టీఆర్ఎస్ నేతలు ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎంపీ గారి ఫండ్స్ వచ్చినా ఎంపీటీసీ ఫండ్స్ వచ్చినా ఇవ్వాలని కోరుతున్నాను. ఎన్నో హామీలు ఇస్తే మంచి మెజార్టీతో గెలిపించారు, ఆ హామీలను తప్పకుండా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల కోరిక కూడా తీర్చాలని మాకైతే ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నాము. పార్టీ ఫండ్స్ కూడా రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి మన టీఆర్ఎస్ పెద్దలు ఎవరున్నా సరే విలేజ్ని ముందు చూడండి. పనులు ఎన్నో చెప్తున్నారు సర్పంచ్కి, అదేవిధంగా మేము కూడా చేస్తున్నాం, కానీ ఫండ్స్ సకాలంలో అందటం లేదు. చాలా బాధగా ఉంది. దీనికైతే రియల్గా చెప్తున్నా, సకాలంలో ఫండ్స్ అందించి ఊరిని గ్రామాభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మనరా వైకుంఠ ధామం ఒకటి కంప్లీట్ చేసినాం, మళ్ళీ అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఒకటి కంప్లీట్ చేసినాం, ఎస్సీ బస్సీల డ్రైనేజీ టు సీసీ రోడ్ వేసినాం, లైట్లు ఒకటి వేసినాం. అదేవిధంగా ఇప్పుడు మన జీపీ పండుకి వెళ్ళి మన విఠలేశ్వరం టెంపుల్ దాకా ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇక ఇంకొకటి మన ఎస్సీ బస్సీల డ్రైనేజీ గెలిచిన తర్వాత ఫస్ట్ లైట్స్ వేసాం వీధి లైట్లు, ఎందుకంటే అప్పట్లో 6 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా, వేరే వాళ్ళు పరిపాలన వేసి కాబట్టి ఊరంతా అట్లా ఉంటే వీధి లైట్లు వేసాము. తర్వాత వైకుంఠ ధామం కట్టించాము, తర్వాత డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేసాము, తర్వాత నర్సరీని కూడా బాగా డెవలప్ చేసి చెట్లు ఊరికి చెట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఎస్సీ బస్తీలో చాలా ప్రాబ్లం ఉండే వాళ్ళకి మోరీ అక్కడే జామ అవ్వడం జరిగింది. ఆ మోరీ మొత్తం తీసుకొని ఆ మోరీ కంప్లీట్ చేసాము, అలాగే సీసీ రోడ్ చేసాము, ఇంకొకటి ఇప్పుడు ప్రెసెంట్గా వర్క్ నడుస్తుంది, ఇంకొక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తున్నాం. ఆ పనులండి 30 డేస్ ప్రణాళిక వచ్చేసి ఫస్ట్ ఎంత ఊరు ఎంత చెండాలంగా ఉందంటే ఆ ఊరిని వచ్చేసి ఫస్ట్ డ్రోజరు జేసీబీ సాయంతో మా సార్ మా భర్త అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎంపీటీసీ సెక్రటరీ మన గ్రామ పంచాయతీ సిబ్బందితో సహా 30 రోజుల ప్రణాళిక పగలు రాత్రి తేడా లేకుండా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. మా వెనకున్న సిబ్బందికి గ్రామ వార్డ్ మెంబర్స్కి మన సెక్రటరీకి వీళ్ళందరూ ఎంతో ప్రోత్సాహంతో 30 డేస్ ప్రణాళిక పూర్తి చేసాం. ఆ తర్వాత 10 డేస్ ప్రణాళిక ఏ విధంగా అయితే ప్రణాళికలు పెడుతూ వచ్చారో ఆ విధమైన ప్రణాళికలన్నీ మేము చిత్తశుద్ధితో పూర్తి చేశామండి. దాంట్లో అయితే ఎలాంటి పొరపాటు లేదు. ఎవరు వచ్చి మా దగ్గరికి వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చినా కూడా ఒక రిమార్క్ కూడా మాకు రాలేదు. మా ఊళ్ళో చెట్లు కూడా చాలా బాగున్నాయి, ఒకసారి మీరు కూడా చూస్తే చూడండి. ఎందుకంటే 100కి 100% ఒక్క చెట్టు కూడా చచ్చిపోలేదు. అంత కష్టపడి మా భర్త వెనకుండి తొవ్వి మరీ చెట్లు పెట్టడం జరిగింది. మీరు ఎవరినన్నా ఎంక్వైరీ చేసినా సరే ఈ విధంగా అయితే బాగా చేసాం, చూడండి మీరు కూడా ఒకసారి చెట్లు ఎంత బాగున్నాయో కూడా. నాకైతే ఇంతకుముందు మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు ఇలాంటి పథకాలు ఏమీ కనిపించలేదు. ఒక రైతుకు అప్పైందంటే తను చనిపోవడం తప్ప వేరే మార్గం ఉండకపోయేది. ఆ విధంగా చనిపోయిన రైతు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బంధు. ఎందుకంటే ఉన్న పంట 6 నెలలకు ఒకసారి దానికి సంబంధించిన దానికి పెట్టుకోవాలంటే కూడా మందులు అవి తెచ్చుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితిలో కూడా 1 ఎకరాకు 5000 ఇస్తున్నాడు. 8 ఎకరాలు ఉంటే అంతమందికి అన్ని డబ్బులు ఇస్తున్నాడు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పేదింటి ఆడపిల్లకు ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఎవరో అప్పులు ఇస్తే కానీ చేసే కాలం లేకుండా, ఎందుకంటే పేదవాళ్ళకి ఆ విధంగా ఇచ్చి 116,000 రూపాయలు ఇస్తున్నారు. 1 లక్షకి ఇంకొక 50,000 తోడైతే పేదింటి ఆడపిల్ల పెళ్లి కూడా అయిపోతుంది. అలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఇంకొకటి ఇంట్లో తల్లిదండ్రికి కొడుకులు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, ఇప్పటికి కూడా ఉండుండొచ్చు. అలాంటి వారికి కూడా 2,000 పెన్షన్ ఇచ్చి ఇంట్లో పెద్ద కొడుకులాగా ఎంతో సహాయపడుతుంది. దీనికైతే మేము చేతులెత్తి కేసీఆర్ గారికి నమస్కరిస్తున్నాము. అంత మంచి మనసున్న నాయకుడు మనలో ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. తను ఉన్నన్ని రోజులు తనే ముఖ్యమంత్రిగా కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. దీనికైతే ఎలాంటి విషయం లేదు. మేము వెన్నుండి తను ఎక్కడికి వెళ్తే మేము కూడా తనతో పాటుగా కష్టపడి ముందు వచ్చే ఎలక్షన్లకు కూడా మేము మా విధిగా సహాయం చేస్తామని మేము కోరుకుంటున్నాము. తనే ముఖ్యమంత్రి కావాలని కూడా నా మనసారా కోరుకుంటున్నాను నేను ఎప్పటికీ కూడా. అంటే రాజన్న ఏమైందంటే, నేను ఒక మధ్యతరంగా కుటుంబం, అసలు సర్పంచిగా నిలబడే అర్హత లేదని కూడా నా ఆపోజిట్ వాళ్ళు అన్నారు. అదేవిధంగా నేను కూడా నన్ను నమ్మకంతో విలేజ్ పీపుల్స్ గెలిపించారు కాబట్టి వారికి ఇంటికి ఏదో ఒక రూపంలో గవర్నమెంట్కి వెళ్ళి కానీ ప్రత్యేకించి నాదిక్యలు కానీ ఏదో ఒక సహాయం చేయాలని నా మనసులో అనిపించింది. నేను గెలిచినాక 1 నెల రోజుల తర్వాత అప్పటి సంధి ఇప్పటి వరకు ఏ అడవిలో పెళ్ళైనా సరే 10,000 రూపాయలు లేకపోతే పుస్తమిటల రూపం మాత్రం చిన్న సొల్పెట్ పెద్ద సొల్పెట్
ప్రజలకు ఎవర్ మ్యారేజ్ అయినా 10,000 రూపాయస్ ఇస్తున్నారు అన్న. నువ్వు చాలా మంచి మంచి వీడియో షేర్ గేమ్ చెప్పాలనుకుంటున్నావు అమ్మమ్మ మా చాలదారిగా ప్రభుత్వం ఆ చెప్పాలనుకుంటున్నాం రాజన్న. ఏం లేదు మాకు మా ఊర్లో వచ్చేసి యూత్ కమిటీ ఒక బిల్డింగ్ అవసరం ఉందండి. ఇంకొకటి వచ్చేసి ప్రైమరీ స్కూల్ ఉంది మా దగ్గర ఫస్ట్ టు సెవెంత్. ఆ స్కూల్కి వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు లేదండి. మీరు కూడా ఛానల్ ద్వారా మీరు షూట్ చేసుకోవచ్చు కూడా. కాంపౌండ్ వాళ్ళు లేదు. రోడ్ ఇలా ఉంటే రోడ్ పక్కనే స్కూల్ ఉంది. అసలు టీచర్స్ ఏమాత్రం కూడా వాళ్ళని అశ్రద్ధ చేస్తే పిల్లలు రోడ్ మీదకి వస్తే ఏవో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ అలా జరగవచ్చు కూడా. ఇప్పటివరకు అయితే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా మేము ఇంతకుముందు ఒకసారి చాలా అడిగాం ఫండ్స్ పెడతామని చెప్పారు మా జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా అడిగాము పెడతామని అన్నారు. కానీ ఈ కరోనా సంక్షోభంలో 1 ఇయర్ నుంచి ఇదే నడుస్తుంది కాబట్టి ఫండ్స్ లేవు ఏం లేవు. ఆ ఫండ్స్ వస్తే మాత్రం ఫస్ట్ మొదట్లో మాకు స్కూల్కి వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ఒకటి, నెక్స్ట్ వచ్చి యూత్ బిల్డింగ్ ఒకటి కావాలని కోరుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారు ఇవ్వండి, మా జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు ఇవ్వనివ్వండి. మాకు ఎప్పుడు వెళ్ళినా మా మాట కాదని రండి. ఎప్పుడు వెళ్ళినా మాకు ఏవో ఒకటి చేస్తాము చెప్తామంటారు. చేయకపోయినా సరే కానీ అప్పటికి మాకు ఆ ధీమా ఇస్తూ ఉంటారు వాళ్ళు. అదే ధీమా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చేసి మాకు అవినాష్ని అవనివ్వండి, మళ్ళీ కాళయాదయ్య గారు ఎమ్మెల్యే గారు అవనివ్వండి. తను ఏ విధంగా మేము ఊరికి ఏ విధంగా అయినా సంక్షేమ పథకాలు ఉన్నాయన్నా ఇట్లా ఉన్నాయంటే సరే అండి వస్తాము చేస్తామనే మాకు హామీ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా హామీ ఇవ్వాలని పెద్ద సోలు పెట్టుకోనివ్వండి, చిన్న సోలు పెట్టుకోనివ్వండి, ఇచ్చి మా ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. ఆదర్శ గ్రామం అంటే ఏం లేదండి, ఫస్ట్ మోరీలు, ఇంకొకటి రోడ్లు, ఒకటి స్కూలు, ఒకటి గుడి బడి అంటారు కదండి. ఆ విధంగా గుడి బడిని కూడా చూసి మాకు ఇంకెన్నో ఫండ్స్ పెట్టి ఈ 3 ఇంకా 2 ఇయర్స్ అయిపోయిందండి. జనవరి 30 వస్తే ఇంకొక 3 ఏళ్ళు ఉంది కదా మా ఉన్న పదవీ కాలం. ఆ పదవీ కాలంలో మాకు ఎన్నో విధమైన సంక్షేమ పథకాలు ఇచ్చి మా ఊరికి ఫండ్స్ ఇచ్చి మా ఊరిని డెవలప్ చేయాల్సిందిగా చాలా చాలా బాధతో, ఇంకొకటి ఏమంటారు బాధ్యతతో కోరుకుంటున్నాము. ఫండ్స్ ఇస్తేనే ఊరిని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఊరు పెద్దది, ఊరు చిన్నదే ఉండొచ్చు కానీ ఊర్లో మనుషులు మాటలు పెద్దగా ఉంటాయి. అది చెప్పడానికి కూడా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఫండ్స్ బయట నుంచి వస్తేనే మనకు చేయడానికి వీలుంటుంది. ఎంతకున్నా జీపీ ఫండ్ ఎంతకున్నా సరిపోదండి. ఆ విధంగా ఫండ్స్ ఇచ్చి మమ్మల్ని మా ఊరి ప్రజల్ని నమ్మకంతో ఓట్లు వేసిన వారందరినీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే మాకు ఫండ్స్ ఇవ్వాలి, ఊరిని డెవలప్ చేయాలనే ఒక కోరికతోనే మేము సర్పంచ్ అవ్వడం జరిగింది. ఏదో సంపాదించుకొని ఆస్తులు మూట కట్టుకోవాలని కాదు, ఆ కోరికను తీర్చాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నానండి నేను. నాకు బస్ అవుతుంది.